ఏందయ్య ఇది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి వీరంపాలెం వెళ్తున్నాం, షార్ట్ రైడ్ అనమాట. కొంచెం అక్కడ ప్లేస్ అవుట్ ఉంది, ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాను. చూడండి, ఈ ప్లేస్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం జర్నీ. జంగారెడ్డిగూడెం టు వీరంపాలెం వెళ్తాం ఇప్పుడు. మీకు లొకేషన్ కూడా దారి మొత్తం బాగుంటుంది చూద్దరు కానీ. చాలా రోజులు అయిపోతుంది అబ్బా వీడియో అప్లోడ్ చేసి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు కొంచెం లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్నా, కాకినాడ కానీ మారేడుమల్లి కానీ వెళ్దాం అనుకున్నా, కానీ కుదరలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తుఫాన్ అంటున్నారు కదా, వాతావరణం బాగాలేదు. దానికని ఏ టైంలో ఆన్ వస్తుందో ఏంటో తెలియట్లేదు. దానికని ఈరోజు చిన్న రైడ్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. మేబీ నెక్స్ట్ సండే ఉండొచ్చు కాకినాడ కానీ వీరంపాలెం కానీ రైడు. ఇటు చూసుకున్న చుట్టూ పొలాలే ఉంటాయి, చాలా అంటే చాలా గ్రీనరీ ఉంటుంది. నేను ప్లేస్ అన్న మనం వెళ్ళే దారి కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది. మీకు ఇటు చూసుకున్న వర్షాలే ఉంటాయి అన్నమాట. దానితో ఏంటంటే ఒక 10 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, మస్తు గ్రీనరీ అనమాట. ఇటు వెళ్ళిన లొకేషన్స్ మట్టికి సూపర్ ఉన్నాయి. మీరు మన దుర్మామిడి వీడియోస్ అన్నీ చూసారో లేదో తెలియదు కానీ, దుర్మామిడి వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఆ రోజు క్లైమేటు, వర్షం వచ్చింది కదా, అన్నీ బాగుంటాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అన్నీ. ఇంకా టైప్ ఆఫ్ విలేజెస్కి వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీయాలి ఫ్రెండ్స్. ఈ విలేజ్ నేమ్ వచ్చేసరికి పంగడిగూడెం. పంగడిగూడెం నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. ఫ్రంట్కి వెళ్ళిపోయాక ఇటు లెఫ్ట్కి రైట్కి దారి వస్తుంది, ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది. ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి అప్పుడు మనం. కనిపిస్తుంది కదా మీకు ఆంజనేయ విగ్రహం, ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి అన్నమాట. అప్పుడు ఏందా ఇది, ఏంది అసలు ఇది, నేను చూడలే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. అబ్బా అద్దరిపోలే. చూసారు కదా ఫ్రెండ్స్, దారి మధ్యలో వెళ్దామంటే ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు రివర్ దాటాలంటే కుదరదు కదా, గో బ్యాక్. అస్సలు మామూలు కాదుగా, అది ఏదైనా పనిగట్టుకుని జర్నీ చేయాలంటే ఇట్లా ఎదురవుతూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఇట్లానే జరిగితే మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నా ఏంటన్నా ఇలా బెడ్స్ కొట్టేస్తే ఒక్కోసారి మనం ఏం చేయలేం. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని వేరే రోడ్డుకి వెళ్తున్నాను, కొంచెం లాంగ్, అది లాంగ్ అయినా తప్పదుగా వెళ్దాం. ఇదేనమాట లక్కవరం ఊరు. లక్కవరం ఊరు దాటేశాక ఇట్లా ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. చూసారు కదా మొత్తం కోతులైనమాట, అడవి మొత్తం, ఈ దారి మొత్తం కోతులమయ్యాయి. మొత్తం ఫుడ్ ఏమైనా దొరికితే అని ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం రోడ్డు మీద ఉంటాయి ఇట్లా.
ఫైనల్గా మొత్తానికి వీరంపాలెం వెళ్ళడానికి రోడ్డు పట్టుకున్నాం, ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఒక్క వాగు ఒక కలవ రావడం వల్ల పెద్దగా మనం ఎంత దూరం నుంచి తిరిగి రావాల్సి వచ్చిందో, మొత్తం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 35-40 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అనంతపల్లిలో ఉన్నాం. అనంతపల్లి నుంచి రైట్కి తిరిగితే వీరంపాలెం వచ్చేస్తుంది. ఇలా వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్. కానీ రోడ్డు మట్టికి మస్తు ఉందబ్బా, నాకైతే పిచ్చి నచ్చింది. ఎందుకంటే అటు ఇటు మొత్తం గ్రీనరీ, వెళ్తూ ఉంటే అసలు జర్నీ మట్టికి భలే ఉంది. ఇంకా వీరంపాలెం 2 కిలోమీటర్లు ఉంది. ఈ ఊరి పేరు వచ్చేసరికి బంగారుపాలెం అంట ఊరు. బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవా పీఠములు దర్శించు భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఇంకా 1 కిలోమీటర్ ఉందనగానే భక్తులకి వెల్కమ్ వాచ్ పెట్టారు. యా, వెల్కమ్ టు వీరంపాలెం. వచ్చేసాం వీరంపాలెం మెయిన్. వీరంపాలెం అంటున్నాయి కదా. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి చూద్దరు, కానీ ఒకే చోట అన్నీ చాలా అంటే చాలా గుళ్ళు ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఒక్కసారి లోనికి వెళ్ళి లుక్ వేసుకుందాం, అద్దరిపోతే అంతే అసలు ఈ లొకేషన్. ఇవి చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతాయి. చూడండి, మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూసారు కదా బయట నుండి ఎట్లా ఉందంటే, లోనికి వెళ్తే ఎట్లా ఉంటే చూడండి. పాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవాపీఠం. ఓకే, ఇట్లా అలా లోనికి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వీరంపాలెం చేరుకున్నాం. ఇక్కడ వీరంపాలెంలో శివుడు కూడా ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా గుళ్ళు కూడా ఉంటాయి, అన్నీ చూపిస్తాను చూడండి. డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే మీకు నచ్చుతుంది. చూడండి, బ్యాక్ సైడ్ చూసారు కదా, మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ ఉన్న శివాలయం మొత్తం వీడియో మొత్తం చూసారు కదా, ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్, అవి కూడా మొత్తం అన్ని కవర్ చేస్తాను చూడండి.
ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేసి వెళ్తారు, అందులో దైవ దర్శనం కూడా అవుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ చూసారు కదా గణపతి విగ్రహం ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది మనకి మన దేశంలోనే అరుదైన 42 అడుగుల అష్టముఖ గణపతి ఇది అన్నమాట విగ్రహం. ఇది చూడండి, ఈ విగ్రహం మొత్తం చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత హైట్లో ఉందో మొత్తం. ఫ్రెండ్స్ చూశారు కదా నా బ్యాక్ సైడ్ శివభారతుల విగ్రహాలు ఎలా ఉన్నాయని, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. నా ఇటేమో వినాయకుడి విగ్రహం ఉంది, వినాయకుడి విగ్రహం ఏమో తల్లిదండ్రులకి నమస్కారం చేసుకున్నట్టు ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ప్లేస్ అయితే అమేజింగ్, మస్తు ఉంది. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ చూసారు కదా మేధా సరస్వతి ఆలయం ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇంకా చాలా అంటే చాలా ఆలయాలు ఉన్నాయి, మొత్తం అన్నీ చూపిస్తా కవర్ చేస్తా, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్ మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కి పైకి ఎక్కుదాం. పైకి ఎక్కితే శివలింగం ఉంది చూద్దరు కానీ, చాలా అంటే చాలా పెద్దగా ఉంది శివలింగం చూద్దరు కానీ, చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది మీకు. వెయిట్ 1 మినిట్లో పైకి ఎక్కేస్తాం, వచ్చేసాం. చూడండి నా బ్యాక్ సైడ్ ఎట్లా ఉందని, ఇప్పుడు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్, అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వచ్చాను, ఫ్రంట్కి నడుచుకుంటూ రాగానే భగీరథుడి విగ్రహం కనిపించింది, చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ వాటర్ ఉన్నాయి, వాటర్ మధ్యలో
నించున్నట్టుంది ఒక విగ్రహం. చూడండి చాలా అంటే చాలా బాగుంది. దేశంలోనే అరుదైన 42 అడుగుల దివ్య భగీరథుడు అన్నమాట. చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సైడ్ కనిపిస్తుంది కదా స్ఫటికలింగ దర్శనం అంట, ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ గోశాల కూడా ఉంది, ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. చూద్దాం గోశాల కూడా ఎట్లా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం. వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.